आंध्र प्रदेश पुनर्विभजन चट्टंलोनी रैल्वे जोन त्वरितगतिन पूर्ति चेसी वैजाग् केंद्रंगा रैल्वे जोन एर्पाटु चेसी दक्षिण तीर रैल्वे परिधिलोनी बेट्रगुंटनु डिविजन केंद्रं चेयालनी नेल्लूरु जिल्ला बेट्रगुंट रैल्वे अभिवृद्धि कमिटी प्रतिनिधुलु डिमांड् चेशारु। ఈ సందర్భంగా వారు సమావేశాన్ని ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమంలో షేక్ నూరుద్దీన్, మేతకు రాజేశ్వరి, లేళ్ళపల్లి మధు, కాకుమారు చిన్న వెంకయ్య తదితరులు పాల్గొని మాట్లాడుతూ 2019 సార్వత్రిక ఎన్నికల ముందు హడావిడిగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ను ప్రకటించిందని, కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఎటువంటి కదలికలు లేవని అన్నారు। దీంతో విశాఖపట్నం జోన్ అంశం మరుగున పడిందని గుర్తు చేశారు। విశాఖపట్నం జోన్ ఇది తొలి ఘటన అని జనరల్ మేనేజర్ ని కేటాయించి విశాఖపట్నం నుండి జోన్ కార్యకలాపాలు కొనసాగించాలని బెట్రగుంటను డివిజన్ కేంద్రంగా గుర్తించి బెట్రగుంటలో ఉన్నటువంటి రైల్వే భూములను సద్వినియోగం చేసుకోవాలని కోరారు। ఈ కార్యక్రమంలో బెట్రగుంట రైల్వే అభివృద్ధి కమిటీ సభ్యులు అమీర్ హుస్సేన్, ఏజే అరుణ, గయాస్, హుస్సేన్ బాషా తదితరులు పాల్గొన్నారు। విభజన చట్టంలో భాగంగా విశాఖపట్నాన్ని కేంద్రంగా వైజాగ్ జోన్ ప్రకటించడం జరిగింది। 2019 సార్వత్రిక ఎన్నికల ముందు హడావుడిగా పొంచిన ప్రకటించినటువంటి ఈ వైజాగ్ జోన్ ఏదైతే ఉందో దాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఆ జోన్కి ఒక జనరల్ మేనేజర్ని కేటాయించాలని చెప్పి ఈరోజు బిట్రగుంట రైల్వే అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ బిట్రగుంట రైల్వే అభివృద్ధి కమిటీ ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ఈ సౌత్ పోస్ట్ రైల్వేలో పరిధిలో భాగంగా వస్తూ ఉంది। అయినప్పటికీ ఒక జనరల్ మేనేజర్ కార్యాలయం ఇలాంటివి లేకపోవడం వల్ల ఒక జనరల్ మేనేజర్ని కేటాయించకపోవడం వల్ల ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో ఉన్నటువంటి సౌత్ సెంట్రల్ రైల్వేల పరిధిలోనే ఇప్పుడు కార్యకలాపాలు సాగుతూ ఉన్నాయి। వాటిని దక్షిణమే సౌత్ పోస్ట్ రైల్వే పరిధిలో తీసుకొని అక్కడ జనరల్ మేనేజర్ వారి కార్యాలయం ఏర్పాటు చేసి అలాగే ఇప్పుడున్నటువంటి ఈ జోన్ పరిధిలో ఉన్నటువంటి విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్తో పాటు బిట్రగుంటను కూడా ఒక డివిజన్ కేంద్రంగా గుర్తించాలని చెప్పి ఈరోజు బిట్రగుంట రైల్వే అభివృద్ధి కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది। బిట్రగుంట గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, ఇది ఇక్కడ ఉన్నటువంటి రైల్వే వనరులు కానీ రైల్వే స్థలాలు కానీ సుమారు 1000 ఎకరాల వరకు ఇక్కడ రైల్వే స్థలం ఉంది। అలాగే ఒకప్పుడు విజయవాడ డివిజన్లో 2 సబ్ డివిజన్లు రైల్వే పరంగా దగ్గర 800 ఎకరాల భూమి ఇక్కడ రైల్వే పరంగా ఉంది। ఆ భూమిని అభివృద్ధి చేసుకునేదానికి రైల్వే అధికారులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆలోచించాలి। అది వ్యర్థం కాకుండా ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి దాన్ని అభివృద్ధి చెందితే అక్కడ ఉన్న ప్రజలకు ఆర్థిక పరంగా ఇసులుబాటు ఉంటుంది, ఆ ప్రజల జీవనం సాగేదానికి అవకాశం ఉంటుంది। ఒకటి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఎందుకంటే ప్రభుత్వాలు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ప్రజల గురించి ఆలోచించాలి, అది ఇంపార్టెంట్। ప్రజల గురించి ఆలోచించకుండా అధికారం చేతికి రావడంతో మీ చేతిలో అధికారం ఉందని చెప్పి ఎక్కడైతే ప్రభుత్వ పరంగా మీరు ఇండస్ట్రీని అంతా కూడా ప్రైవేటు పరం చేసి ఆ ఇండస్ట్రీని తొలగించడం వల్ల ఏ ప్రజలైతే మిమ్మల్ని ఎన్నుకున్నారో ఆ ప్రజలు ఆర్థికంగా నష్టపోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు। ఇప్పటికైనా మునిగిపోయిందా లేదు, బిట్రగుంటని అభివృద్ధి చేయండి, ఒక డివిజన్ ఏర్పాటు చేయండి మంచిది। పక్కన విజయవాడ పక్కనే 25 కిలోమీటర్ దూరంలోనే గుంటూరు డివిజన్ పెట్టారు, అంటే మీకు అధికారం ఉంది, అక్కడ ధనవంతులు ఉన్నారు, పెట్టుబడిదారు చేతుల్లో అధికారం ఉంది, కనుక మీ ఇష్ట ప్రకారం మీరు ఎట్లయినా చేసుకోవచ్చు। రైల్వే అధికారులు మాకు డివిజన్ కావాలని బిట్రగుంట ఇప్పుడే సోదరులు చెప్పినట్లు అందరికీ దానికోసం ఎదురు చూస్తున్నారు। ఎంతోమంది ఇక్కడ నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకందరికి ఉపాధి కల్పించాలి। అంతేకాకుండా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా ఒక శ్రద్ధ చూపించి ఈ దీన్ని ఈ వీడియో చూసైనా మీరు స్పందించి మా బిట్రగుంటకి ఒక డెవలప్మెంట్ ఒక తీసుకురావాలని, ఏదో ఒక యూనిట్ మాకు తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం। ఎందుకంటే ఎప్పటి నుంచో అడుగుతూనే ఉన్నాం, ఇప్పుడే మా నాన్న చెప్పారు ఇది ఒకప్పుడు ఎంత వెలుగు వెలిగిందో అలాంటి ఈరోజు రోజు రోజుకి నిరుత్సాహపడిపోతుంటే చాలా బాధాకరంగా ఉంది। రైల్వే అధికారులు మళ్ళీ వెంటనే దీన్ని తీసుకొని డివిజన్ మాత్రం మాకు తప్పకుండా తీసుకురావాలని దీనికి మన ఎమ్మెల్యే ఎంపీ కూడా వాళ్ళ జోక్యం చేసుకొని దీని ముందు బిట్రగుంటని ఒక్కసారి ఆలోచించాలని చెప్పి కోరుకుంటున్నాం। ఎన్న అన్ని సద్వినియోగం చేసుకోండి, ఎన్నో ఎకరాలు ఉన్నాయి, మీ వాటర్ ఉంది, అట్లాగే హాస్పిటల్ ఉంది, ప్రతిదీ పోలీస్ స్టేషన్ ఉంది, లేదంటూ లేదు బిట్రగుంటలో ప్రతిదీ ఉంది, మళ్ళీ కొత్తగా తేవాల్సిందంటూ ఏమీ లేదు కాబట్టి మీరు తప్పకుండా ఒక నిర్ణయం తీసుకొని మాకు న్యాయం